గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం జరుగుతుందని చెప్తున్నాడు. అసలు మనకు తెలంగాణ ఆంధ్రలో కలిసే 1956లో జరిగింది. 1956లో జరిగిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే వచ్చారు. ఆంధ్రలో కలిసిపోవాలి, డెవలప్ అవ్వాలంటే ఆంధ్ర ప్రాంతంలో కలిస్తేనే బాగుంటుందని. 69లో చెన్నారెడ్డి గారు కేవలం కేంద్ర మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతోనే జై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశారు. తర్వాత ఇందిరా గాంధీతో ఒప్పందం జరుకొని ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు అయిపోయింది అక్కడికి. కానీ ఆ రోజుల్లో జరిగిన నాకు మా చిన్నతనం మా చెప్తారు మా వాళ్ళు ఆంధ్ర వాళ్ళని తరిమి తరిమి కొట్టారు ఒక విధంగా. అప్పుడే 69లో నాకు ఎందుకంటే తెలుసు, మా బంధువులు మలక్పేటలో మున్సిపల్ కాలనీ ఉందండి మలక్పేటలో, కేవలం 5000 రూపాయలకి ఇళ్ళు అమ్ముకొని వచ్చేసారు. భరించలేక అక్కడ విపరీతం రౌడీజం అనమాట. పోతావా ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ అప్పుడంటే మనకు జనం అసలు హైదరాబాద్ లో మన వాళ్ళు లేరు, లక్షల మంది. 69 అయిపోయింది ఆ ఇష్యూ. తర్వాత ఎప్పుడండి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది? 2001లో. అది కూడా కేసీఆర్ చెన్నారెడ్డి లాగా మంత్రి పదవి రావాలనే ఉద్దేశంతో మొదలు పెట్టాడు. 73లో జయాంధ్ర జరిగింది కదా. జయాంధ్ర జరిగింది తెలంగాణ ప్రాంతంలో జరిగింది. మన ప్రాంతంలో జరిగిన అప్పుడు కూడా మనం తెలంగాణ విడిపోవాలి చెప్పేది. తెలంగాణ గొడవ వరకు నేను మాట్లాడుతున్నా. 73లో జరిగింది మన ఏరియాలో జరిగింది జయాంధ్ర ఉద్యమం. అంటే తెలంగాణ నుంచి మనం విడిపోయి వచ్చాయి అక్కడికి పెట్టుకున్నాం. అప్పుడు ఎవరికి హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఎవరికి లేదు మనం పెట్టుకోవాలి. 69 ఉద్యమాన్ని 73 ఉద్యమాన్ని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా నిర్విధంగా తోసిపుచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టే ప్రసక్తే లేదని ఆవిడ పార్లమెంట్ లో స్పష్టంగా ప్రకటన చేశారు. అయిపోయింది అక్కడికి. 2001లోకి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు రంగంలో దిగారు. రంగంలో దిగి ఉద్యమం నడుపుతున్నారు. అది కూడా 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యమం కొంచెం ఊపందుకుంది. ఊపందుకొని ఆయన నిరాదేశ చేయటం, రోసే గారు ఆయన ఖమ్మం తరలించడం ఇక్కడ ప్రధానం జరిగింది. అప్పటి వరకు నాకు తెలిసి హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కువ కేంద్రం అండి తెలంగాణ ఉద్యమానికి. తర్వాత ఈయనని నిమ్స్ హాస్పిటల్లో చేర్చిన తర్వాత కేసీఆర్ గారిని అది 2వ కేంద్రంగా తయారైంది. 2009 సమస్య మనం అంటే నేను అడిగింది మిమ్మల్ని కేసీఆర్ గురించి అన్ని అందరికీ ఆల్రెడీ మనం గత 4 రోజుల నుంచి ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి గత 5 రోజుల నుంచి బాగానే చూస్తున్నాం. అసలు ఈ సమస్య పరిష్కారానికి మీ నాన్నగారి పార్టీ అంటూ ఒకటి మీకు సిద్ధాంతం ఉండేది జర్నలిస్ట్ గా కాకుండా? అసలు మా సిద్ధాంతం సమైక్యం అండి. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలనే సిద్ధాంతం ఉండదు. మీ సమైక్య సిద్ధాంతం ఉందండి. మీ సమైక్య సిద్ధాంతం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే సిద్ధాంతంతో వెళ్తుంది. కానీ అప్పుడు మీరు 2 కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఉన్నప్పుడు కూడా ఇదే సిద్ధాంతం ఉండేదా? ఉండేదండి, సమైక్యత ఉండదు. ఎందుకంటే మీకు 73లో గుర్తు ఉండి ఉంటది. మనం మీరు ఉద్యమం చేస్తుంటే జట్టు ఈయన వాళ్ళు అయిపోయి కరలతో కొట్టారు ఒక్కొక్క ఉద్యమం చేస్తున్న వాళ్ళు. వాళ్ళు అప్పుడు ఈ బీహార్ నుంచి పోలీసులు వస్తే అది మీకు నాకు బాగా తెలుసు. సమైక్యత ఉండేది. ఈ మధ్య కాలంలో సిపిఐ వాళ్ళు స్టాండ్ ఏమంటే విడిపోదాం తెలంగాణ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రం తీసుకున్నారు. కానీ సిపిఎం మాత్రం సిపిఎం పార్టీ తీసుకోలేదు. మీరు ఇప్పుడు సిపిఐతో మాట్లాడడానికి ఏమైనా అవకాశం? పార్టీ రిచ్చా నేను మీకు అటు ఇటు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంలో మనం సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అస్తమానం కొంతమంది మంత్రుల్ని అంటే నిలబెట్టడం అంటే ఇంకో ఉద్దేశం ఒకటండి. ఒకసారి సీఎం గారు వచ్చారు కోదండరామ్ అనే ఆయన ప్రొఫెసర్ కోదండరామ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ 1 లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నాడు. ఆయన గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పిలుపులు ఇస్తుంటాడు, విగ్రహాలు బలగొట్టమని ఉంటాడు, వాళ్ళ తలవేయమంటాడు, రకరకాల కానీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేనే ప్రశ్నించాను ఇక్కడ ఒక కార్యక్రమంగా వస్తే ప్రశ్నించారు. అంతకుముందు నాకు తెలిసి వెంకటరామారెడ్డి గారు వచ్చినప్పుడు చేశారు. మీరు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చిన్న పని చేస్తే సస్పెండ్ చేస్తారు ఇమీడియట్ గా. ఎక్కడన్నా మన చట్టం ఉంది. ఆయన బాహాటంగా
గవర్నమెంట్ తిడుతుంటాడు, గవర్నమెంట్ వ్యతిరేక పిలుపులు ఇస్తుంటాడు, జనాలు రెచ్చగొడుతుంటాడు. ఈ మూడు కూడా ఆయన ఏం చేయలేదు. రోసయ్య గారు చేయలేకపోయారు కదా, ఇప్పటికే చేయలేకపోతారు. మరి అది దానికంటే మీరు అన్నట్టుగా ఒకళ్ళు ఒకదారిలాగా ఒకళ్ళు ఒకదారిలా చూసారు. అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అందరినీ అలాగే సస్పెండ్ చేయకుండా ఉన్నారు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చేస్తే అదే పద్ధతి ఉంటదంటారా? ఎక్కడ చేస్తుంది, ఎక్కడండి ఆంధ్ర వాళ్ళు? ఇప్పుడు వద్దున మన అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు చెప్పారు, తెలంగాణ సైడ్ బీభత్సం చేసినా ఏం చేసినా కనీసం కేసులు వాళ్ళ మీద. అవును, ఇక్కడ మన ఇక్కడ చేస్తున్న వాళ్ళ మీద ఏ లేకపోయినా కేసులు పొద్దున్న పొద్దున్న సీనియర్ అడ్వకేట్ వారితో మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయం అడిగాను నేను. సార్ ఇది మరి ఇట్లా ఉంటుంది కదండి, మీరు ఇలాగ వచ్చినప్పుడు రేపు పొద్దున్న ఏమైనా మరి కేసులు వస్తే ఎలాగండి, ఆ కేసులను ఎవరు మాఫీ చేస్తారు ఉంటదంటే, కేసులు మాఫీ చేయడం అన్నది అది కోర్టులోకి వెళ్ళిందంటే అది తర్వాత పడాల్సి వస్తుందండి. అది కాదండి, అసలు జడ్జి గారు ఒక్కొక్కసారి అది ఎందుకు కొట్టేయాలి కేసు అని అడిగే అవకాశం కూడా ఉంది. ఇది తెలియట్లేదు ఇప్పుడు విద్యార్థులు ఎవరికి కూడాను, అది అనవసరంగా ఈ ఉద్యమంలోకి వెళ్ళి పాడు చేసుకుంటున్నారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు సమైక్య సమైక్య అంటున్నారు, ఒకవేళ సమైక్య కాకుండా హైదరాబాద్ తో కలిసే ఉండాలి అని కాకుండా అంటే ఒక హైదరాబాద్ ని విడగొట్టి హైదరాబాద్ విడగొట్టాలి, ఇంకోటి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి, అది కాదని సమస్య ఇక్కడ. అసలు మన రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టాలి, ఏం తప్పు చేసినా విడగొట్టాలి, కేవలం రాజకీయ కారణాల వల్లే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని, భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన భారత ఆంధ్రప్రదేశ్ని నెట్ట నిలువున కారణం లేకుండా చూస్తున్నారు. ఎందుకంటే ఒకటి చెప్తాను, వీళ్ళు ఏ విధంగా మొగ్గులో పెట్టారని ఆంధ్ర మనకు వస్తా వాళ్ళని ఒక నాయకుడు వస్తాడు, ఏ ఈ తెలంగాణ అంటే దోశ వేసినట్టు ఈజీగా తినేవాడు ఒకరు వచ్చి, ఇంకొక ఆయన వచ్చి పెసరట్టు తినంత ఈజీగా తినేవాడు, ఇంకొక ఆయన వచ్చి ఇడ్లీలు తినంత ఈజీగా తిన, మనం ఏమనుకుంటాం అమ్మ చాలా క్రిటికల్, ఇంకొక మహిళ చాలా సున్నితమైన అంశం నేను ముట్టుకుంటే దేశం ఇవన్నీ చూసి మనం ఏమనుకున్నాం, ఈ తెలంగాణ వచ్చే ప్రసక్తి లేదు, వాళ్ళు ఎక్కువ కొడతారు మనం ధైర్యంగా ఉన్నాం. కానీ ఆవర్తేశాడు అది ఒక్కసారిగా సిడబ్ల్యూసీ మీటింగ్ అని ఒకే రోజు మీటింగ్ ఒకే రోజు మనకు టీవీల ముందు 20-20 మ్యాచ్ లో కూర్చోవాల్సి వచ్చింది, ఏం జరుగుతుందో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, టెన్షన్. ఎందుకంటే అంత అవసరం అంటే రాష్ట్రం ఒక ముఖ్యమంత్రికి తెలియదంటారు, పిసిసి ఎంపీకి తెలియదంటే మనకు హోమ్ మినిస్టర్ లేదు ఆంధ్రప్రదేశ్ మార్గండి. మీకు నాకు బాధ, మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఒక రాష్ట్రానికి తగ్గట్టుగా చేస్తారండి. తెలంగాణ సైడ్ మంత్రులందరూ ఒక పక్కకి వెళ్ళిపోయి ఉద్యమం చేయడం ఏంటంటే వాళ్ళు తెలంగాణ కావాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ మంత్రులు కావండి, మన జీతాలు తీసుకుంటూ మనకి ప్రమాణ స్వీకారం అంత రాష్ట్రం ఎంతో చూసుకుంటామని చెప్పిన వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయి కవాతులు చేయడం, మా మంత్రులకి వెళ్ళి మన సీమాంధ్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎంపీలు కానీ ఎలా ఉన్నారంటే వాళ్ళు పెసరట్టు దోశలు ఇడ్లీలు అంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయలే అని ఉండిపోయినా ఉండిపోయి ఉండాలి, లేకపోతే వీళ్ళకి తెలిసినా సరే ఊరుకున్నా ఉండాలి. అది అంటే దానికి అది అది ఒకటండి ప్రతాప్ గారు, ఇది ఏదో కేవలం ఒక పార్టీ పరంగా జరిగే కార్యక్రమాల్లో చేస్తారు ఒక రాష్ట్రాన్ని బదులుపెట్టడం అనేది. ఇప్పుడు మేనిఫెస్టోలో మేము పెట్టామంటారు, మేనిఫెస్టో చదివి ఓట్లేసే ఎంతమంది అండి మన వ్యవస్థలో చెప్పండి. ఇప్పుడు మేనిఫెస్టో అంటే ప్రతి పార్టీ ఎవరితో ఒకరితో మేనిఫెస్టో, ఇప్పుడు 2004 తెలుగుదేశం టీఆర్ఎస్ తో పెట్టుకుంది, కాంగ్రెస్ పెట్టుకున్నది, తర్వాత తెలంగాణ సెపరేట్ అని పెట్టుకున్నది, ఇప్పుడు ఆ పార్టీలన్నీ కూడా తెలంగాణ కోసం అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుని నేను ఒక విషయం చెప్తాను మీకు, మీరు తెలుగుదేశం ఓటేస్తారండి కానీ తెలుగుదేశం మేనిఫెస్టోలో తెలంగాణకు ఓకే అని ఉంటుందండి, కానీ మీకు అది పట్టించుకోలేదు, మీరు ఇష్టం తెలుగుదేశం అంతే, కామన్ మ్యాన్ ఇంకా తక్కువ అనమాట, నా పార్టీ ఓటేస్తున్నాం మేనిఫెస్టోలో ఏముంది అక్కర్లే. ఆ విధంగా మన శ్రీకృష్ణ కమిటీ వేశారు, 6 సూత్రాలు ఇచ్చారు, 7వ సూత్రం వచ్చి ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నారు, అది ఏంటో మనకు తెలియదు కదా, 6 సూత్రాల పరిస్థితి తెలియదు కదా, ఎవరే చెప్పలేదు వాళ్ళు. అంటే మీ చెప్పిన ప్రకారం అసలు మన ఇటు సీమాంధ్ర మంత్రులు కానీ సీమాంధ్ర ఎంపీలకు కానీ సీమాంధ్ర ఏమీ తెలియకుండా ఒక రాత్రికి రాత్రి వాళ్ళు కూర్చుని వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళు పార్టీలో తెలియదు ప్రభుత్వం తెలియదు దిగ్వజయ్ సింగ్ కావడం, దిగ్వజయ్ సింగ్ అప్పుడు ఇన్ఛార్జ్ ఒక పార్టీకి, అతనైతే టిక్ చేయడం మన సైడ్ ఏమో బ్రహ్మాండ వరగలంటారా, ఈ 60 సంవత్సరాలు ఏం చేస్తారా మనల్ని చెప్పండి, పెద్ద సముద్ర తీరం ఉందంటారు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి, మనకి ఏమవుతుంది గ్యాస్ సముద్రం గ్యాస్ అంతా రిలయన్స్ వాడు పట్టుకుపోతున్నాడు, గుజరాత్ వాడు పట్టుకుపోతున్నాడు, మనకి గ్యాస్ లేక ఇండస్ట్రీస్ మూతపడున్నాయి మన జిల్లాలో, అవునండి గ్యాస్ ఆధారిత విద్యుత్ కదా మూతపడున్నాయి ఈరోజు, ఏంటి మనకు వచ్చేది వరకు పెట్టేది. ఇప్పుడు హైదరాబాదు
ఇవాళ హైదరాబాద్ డెవలప్ అవడానికి సీమాంధ్రోలే ఖచ్చితంగా నూటి ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు అన్నారు అసలు వీళ్ళెవరో నైజాం కాలం నుంచే ముందు నుంచే పరిశ్రమలు ఉన్నాయని ఛాలెంజ్ చేస్తున్న 400 సంవత్సరాల హైదరాబాద్ చరిత్రలో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళ ఇండస్ట్రీస్ పెట్టింది అక్కడ ఇక్కడ కానీ కోయంబత్తూర్ కానీ మన ఆంధ్ర ప్రాంత పాలకులే ఇప్పుడు ఆయన 2 రోజుల నుంచి ఆలోచించుకుని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇందాక చెప్పారు అది 2 రోజుల క్రితం అన్న మాటకు వెంటనే స్పందించకుండా వెంటనే ఇప్పుడు ఎవరైనా మీతో మాట్లాడితే సారీ సార్ తప్పైందని వెంటనే చెప్తారు అది కాకుండా 2 రోజులు ఆలోచించుకుని నేను చేసింది తప్పని మాట అని ఆలోచించి వాళ్ళ పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం తెలంగాణ ఎలక్కెళ్ళిపోతుంది బాబు అని చెప్పి ఒక సంకేతం వచ్చిందంటారా వచ్చిండొచ్చండి ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుందండి చాలా తీవ్రమైన సమస్య ఇది అంత వీళ్ళ వాళ్ళు చెప్పినట్టే కేక్ కట్ చేసినంత ఈజీ కాదు దోశ వేసినంత ఈజీ కాదు వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుందండి ఖచ్చితంగా పార్లమెంట్ లో దీన్ని తప్పకుండా వ్యతిరేకిస్తారు కొన్ని రీజనల్ పార్టీస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే మీకు ఇవాళ అస్సాం లో వాళ్ళ ఫోటో చూస్తే మనకు మతిపోతుంది రైల్వే స్టేషన్ లో కొన్ని వేల మంది అన్నమాట జనాలు బోడోలాండ్ కావాలని ఉద్యమం చేస్తున్నారు పొద్దున మన దేశంలో 1974లో కలిసిన సిక్కిం దేశం మాకు సపరేట్ దేశం ఇచ్చేయండి మాకు మీ రాష్ట్రంలో ఉన్న రేపు అన్నా ఆశ్చర్యపడక్కర్లేదు సిక్కిం వాళ్ళు అదే విధంగా విదర్భ వాళ్ళు అనవసరంగా దీన్ని పెట్టుకున్నారు ఇప్పుడు ఇంకోటి అంటే పూర్వం చిన్న చిన్న సంస్థానాలు ఉండటం వల్ల బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఎత్తి మీద కూర్చున్నాడు అవునండి చిన్న చిన్న దేశాలు ఉండటం వల్ల ఇప్పుడు చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోతే పరిస్థితి అదే తిరుపతి వస్తుంది మళ్ళీ పడదు అప్పుడు సెంట్రల్ వచ్చేస్తున్న పైకి ఏంటో నువ్వు కొట్టుకోండి ఈ డిస్ప్యూటే సరిపోతే మనకి ఇందాక కూడా అదే మాట వచ్చింది బొగాల నిజంగా కేంద్ర పాలిత ప్రభుత్వం అయితే వనరులంగా అలగిలిపోతాయి అంతే కదా మనం వాళ్ళకెళ్ళిపోతాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని మా కోరిక ఇది ఖచ్చితంగా జరగాలి దీనికి ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కృషి చేయాలి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ ని రక్షించాలని కోరుతున్నాను నమస్తే సో భూషణ్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నెక్స్ట్ మాజీ కార్పొరేటర్ ఏఎస్ఆర్ ప్రభు గారితో ఇంటర్వ్యూ ఒక బ్రేక్ తర్వాత థ్యాంక్ యూ